గో టు సెకండ్ టాపిక్ ఈజ్ మేకింగ్ అండ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ మేకింగ్ అండ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ కాన్సెప్ట్ చెప్పం వైజ్ కాన్సెప్ట్ దాని నుంచి త్రీ మార్క్స్ గెయిన్ చేసే విధంగా మనము ఒకటి నెగిటివ్ సెంటెన్స్ చెప్పుకోవచ్చు నెగిటివ్ సెంటెన్స్ ఎన్ని విధాలుగా రెండు విధాలుగా చెప్పుకొచ్చాం ఆపోజిట్ మీనింగ్ వచ్చేటట్టు నెగిటివ్ సెంటెన్సు సేమ్ మీనింగ్ వచ్చేటట్టు నెగిటివ్ సెంటెన్స్ వాటి రూల్స్ ఏంటి ఇదంతా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంటరాగటివ్ సెంటెన్స్ అంటే వాట్ ఈజ్ ఇంటరాగటివ్ సెంటెన్స్ ఇంటరాగటివ్ సెంటెన్స్ ఆర్ నథింగ్ బట్ క్వశ్చన్స్ వాట్ వి యూజువలీ పోజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఇన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ మన డే టు డే లైఫ్లో మనం నిరంతరం పోజ్ చేసేవన్నీ ఇంటరాక్టివ్ సెంటెన్స్లు ఉంటాయి అందుకే వీటిని క్వశ్చన్స్ అని కూడా అంటారు ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అన్నా క్వశ్చన్స్ అన్నా సేమ్ అయితే ఒక ఎఫర్మేటివ్ సెంటెన్స్ని ఇంటరాక్టివ్ సెంటెన్స్గా ఎలాగ మార్చుతాము హౌ వెన్ ఎఫర్ ఎఫర్మేటివ్ సెంటెన్స్ కెన్ బి ట్రాన్స్ఫర్ మింట్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ వట్ ఈస్ ద స్ట్రక్చర్ ఈజ్ హిడెన్ బిహైండ్ దిస్ దేర్ ఇస్ నథింగ్ ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ వన్

ఈ ఆక్జిలరీ వెర్బ్ను ఐడెంటిఫై చేసినాక ఈ ఆక్జిలరీ వెర్బ్ని ఐడెంటిఫై చేసినాక మనం ఏం చేస్తాము చూడండి ఆక్జిలరీ వెర్బుని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో దీన్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి రాయాలి సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి రాసి ఆ వాక్యం చివరి క్వశ్చన్ మార్క్ ఉపయోగించాలి అది ఇంటరాక్టివ్ సెంటెన్స్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఎ లాయర్ ఇందులో ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ అనమాట అర్థమైందండి ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ హీజ్ లాయర్ అనేది అఫర్మేటివ్ సెంటెన్స్ ఇప్పుడు దీనికి నెగిటివ్ సెంటెన్స్ రావాలి ఐ మీన్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ రావాలి ఇందులో ఆక్జులరీ వెర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందుకు రాయాలి అయితే బీఫార్మ్ వెర్బ్స్ ఎలా ఉన్నా మెయిన్ వెర్బ్ కూడా వెర్బ్ వెబ్ కూడా వాటిని ఆగ్జులరీ వెర్బ్ అని గుర్తించాలి కాబట్టి స్టార్టింగ్ రాస్తున్నాం కాబట్టి ఇన్ ద బిగినింగ్ లెటర్ దట్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ సో ఈజ్ హీ లాయర్ చూడండి మనం తీసుకొచ్చే మార్పు ఆగ్జులరీ వెర్బ్ని తీసుకొచ్చి స్టార్టింగ్ సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చాము స్టార్టింగ్ బిగినింగ్ లెటర్ కాబట్టి ఇట్ ఈస్ యాజ్ యూజువల్ ఇట్స్ కామన్ అండ్ ద సెంటెన్స్ వి ఏ క్వశ్చన్ మార్క్ దిస్ ఈజ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ దిస్ ఈస్ ఆల్సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ దిస్ ఈస్ ఆల్సో కన్ఫర్మేషన్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు మనం తయారు చేసే దాన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటారు దిస్ కాన్సెప్ట్ ఈస్ గివెన్ ఎన్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ మేకింగ్ చేయడం అనేది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో సెకండ్ యూనిట్లో నుంచి తీసుకున్నాం అనమాట ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో సెకండ్ యూనిట్ చూడండి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో సెకండ్ యూనిట్లో ఉంది లాయర్ అక్కడ మనం ఈ ఇంటర్నెషన్ కూడా ఉపయోగించాలి లాయర్ ఈజ్ ఈజీ లాయర్ అక్కడ మనం ఇది క్వశ్చన్ లాగా రావాలి ఈ క్వశ్చనింగ్ టెక్నిక్ వస్తే వీ కెన్ మేనేజ్ అవర్ ఇంగ్లీష్ వి కెన్ మేనేజ్ నో డౌట్ సో యాజ్ ఎ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇట్ షుడ్ బి ఫెమిలీ మనం ఇంగ్లీష్ టీచర్గా మనం కంపల్సరీగా తెలుసుకోవాలి క్వశ్చనింగ్ ఎలా అనేది దే ఆర్ మూవింగ్ ఫాస్ట్ ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ ఉండేది ఇంటరాక్టివ్ సెంటెన్స్ అనమాట దే ఆర్ మూవింగ్ ఫాస్ట్ ఎస్ దీనికి మనం ఏం చేయాలి ఆక్జిలరీ వెర్బ్ గుర్తించాలి ఇది వెర్బ్ ప్రేజ్ మన యాజ్ యూజువల్ చెప్పుకున్నట్టు వెర్ ప్రేజ్ లో చివరి పదం మెయిన్ వెర్బ్ కాబట్టి ఇది ఆక్జులరీ వెర్బ్ ఆక్జిలరీ వెర్బ్ ఆర్ అని తెలిసింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకురావాలి అప్పుడేమవు ఆర్ దే మూవింగ్ ఫాస్ట్ ఆర్ దే మూవింగ్ ఫాస్ట్ గమనించండి ఫ్రెండ్స్ ఆర్ దే మూవింగ్ ఫాస్ట్ ఇది ఇంటరాక్ట్ ద బిగినింగ్ లెటర్ ఇస్ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇజ్ ఒక She can swim in the sea. This is an affirmative. Can swim is the verb phrase. In verb phrase, the last word is the main verb. The first word is auxiliary verb. So here, can is the auxiliary verb? Can should be brought first. Can and this cost. Can she swim? ఇన్ దీ ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ చూడండి ఇంటరాక్టివ్ అంత ఈజీగా మనం తయారు చేయొచ్చు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం ఇంటరాక్టివ్ సెంటెన్స్ తయారు అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం ఇది ఎయిత్ క్లాస్ బుక్లో ఉన్న అంశము అందులో యాజ్టీజ్ వాక్యాలు కూడా మనం తీసుకోవచ్చండి అందులో ఉండే యాజ్టీజ్ వాక్యాలు కూడా మనం తీసుకోవచ్చు ఏంటంటే మిస్టర్ మంబుల్ స్కోల్డెడ్ ఒలివర్ చూడండి మిస్టర్ లెసన్ లో సెంటెన్స్ ఇది స్కోల్డెడ్ డెడ్ ఒలిబార్ ఇందులో పార్ట్ ఏదండి స్కూల్ డెడ్ అంటే వెర్బగా ఒక వర్డే ఉంది ఒక వర్డే ఉంది అంటే డూ ఫార్మ్స్ ఆక్జిలేరీ వెర్బ్స్ ఆల్రెడీగా మీకు చెప్పాను గా ఒక వర్డ్ ఎప్పుడైతే ఉందో దీనిలో డూ ఫార్మ్స్ వస్తాయి అందులో ఎక్సెప్ట్ బీ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ తప్పిస్తాయి వెర్బగా ఒక వర్డ్ ఎక్కడున్నా వెర్బ్ ప్రేజ్ ఉన్నప్పుడైతే ముందు ఆగ్జిలేరీ వెర్బ్ అవుతుంది వెర్బగా ఒక వర్డే ఉంటే ఖచ్చితంగా అది మెయిన్ వెర్బ్ కాబట్టి దీన్ని మనం మరి వెర్బగా ఒక వర్డ్ ఉంది మెయిన్ వెర్బ్ కాబట్టి దానికి త్రీ ఫార్మ్స్ ఉంటాయి నేచురల్గా యాజ్ ఎ నేచురట్ ఈ హ్యాస్ త్రీ ఫార్మ్స్ స్కోల్డ్ స్కోల్డెడ్ స్కోల్డెడ్ ఇట్స్ నాట్ ఎ థర్డ్ ఫార్మ్ బికాస్ థర్డ్ ఫార్మ్ ఆల్వేస్ కమ్స్ ఇన్ వెర్బ ప్రేజ్ వెర్బ ప్రైజ్ ద్వారా వస్తుంది కదా థర్డ్ ఫార్మ్ వెర్బ ప్రైజ్ లేదు కాబట్టి ఇది సెకండ్ ఫార్మ్ డిడ్ ప్లస్ కోల్డ్ డిడ్ ప్లస్ కోల్డ్ చూడండి సెకండ్ ఫార్మ్ కాబట్టి డిడ్ రాస్ను ప్లస్ బేస్ ఫార్మ్స్ కోల్డ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి ఆర్బు ఫ్రంట్ ఫ్రంట్గా తీసుకురావాలి అంటే డిడ్ తీసుకురావాలి డిడ్ మిస్టర్ మంబుల్ స్కోల్డ్ అలివార్ డిడ్ మిస్టర్ మంబుల్ స్కోల్డ్ అలివార్ చోటు ఇక్కడ డిడ్ మిస్టర్ మంబుల్ స్కోల్డ్ అలివార్ ఇక్కడ గమనించాలి డిడ్ ఎప్పుడు వచ్చినా డూ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ బేస్ రూపం ఉండాలి అంటే వెర్బన్ ఉండాలి ఇక్కడ డూ ఉన్నా డజ్ ఉన్నా డూ ఉన్నా డజ్ ఉన్నా డిడ్ ఉన్నా ఇక్కడ వెర్బన్ ఉండాలి కంపల్సరిగా చూడండి షీ కమ్స్ లేట్ ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఇంటరేటివ్ సెంటెన్స్లో అవుతుంది ఇందులో వెర్బేయ్యదండి కమ్స్ ఎప్పుడైతే వెర్బో ఒక వర్డ్ ఉందో మెయిన్ వెర్బు మెయిన్ వెర్బ్ ఎప్పుడైతే ఉందో డూ ఫార్మ్స్ వస్తాయి మరి ఇక్కడ డూ ఫామ్స్ ఏంటి డజ్ వెర్బోన్ ఎస్తున్నా ఎస్ ఉన్నా డజ్ వస్తుందని చెప్పాను కదా డజ్ ప్లస్ కమ్ డజ్ ప్లస్ కమ్ డజ్ ప్లస్ కమ్స్ కాదు మరి డజ్ ప్లస్ కమ్ డూ అయినా డజ్ అయినా డిడ్ అయినా పక్కన వెర్బోన్ వచ్చేటట్టు రాసుకోవాలి కాబట్టి డజ్ ఫ్రంట్కి తీసుకురావాలి అప్పుడేమవుతుందండి లేట్ లేట్ క్వశ్చన్ మార్క్ చూడు ఇక్కడ డీకమ్ లేట్ ఇది ఇంట్రాక్టివ్ సెంటెన్స్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ మేకింగ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ చూడండి షీ కంప్లీట్ సిలబస్ షీ కుడ్ కంప్లీట్ ద సిలబస్ ఇది ఎఫర్మేటివ్ సెంటెన్స్ వర్బ్జ్ కుడ్ కంప్లీట్ ఇది మెయిన్ వర్బ్ మోడల్ వర్బ్ కాబట్టి ఇది ఆక్జులర్ వర్బ్ మోడల్ వర్బ్స్ విల్లు షెల్ షుడ్ కెన్ను కుడ్డు అవి ఉంటాయి ముందుకు తీసుకొచ్చేస్తాం ఇవి ఆల్వేజ్ ఆక్జులర్ వర్బ్స్ కదా కుడ్తో ప్రారంభిస్తాం కుడ్ సీ కంప్లీట్ ద సిలబస్ క్వశ్చన్ మార్క్ ఇది ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ తర్వాత వచ్చి మనం ఇంకా ఏ విధంగా చూడొచ్చు కుర్షి కంప్లీట్ ద సిలబస్ క్వశ్చన్ మార్క్ అనమాట ఇంకా మనం ఏ రకంగా చూడొచ్చు ఇంకా మనం ఏ రకమైన ఇంకా ఇబ్బందులు ఉంటాయి ఇందులో ఇంటరాక్టివ్లో సమ్ రిలేటెడ్ వర్డ్స్ వస్తే ఇక్కడ కూడా ఎనీగా మార్చాలి సమ్ రిలేటెడ్ వర్డ్స్ వస్తే ఇక్కడ కూడా ఎనీగా మార్చాలి ఇంటరాక్టివ్ సెంటెన్స్లో కూడా ఇదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి సమ్ రిలేటెడ్ అంటే సమ్ అనేది ఎనీగా మార్డం నెగిటివ్ సెంటెన్స్లో ఇంటరాక్టివ్ సెంటెన్స్లో కూడా ఉంటుంది చూడండి ఇక్కడ షీ మెట్ ఇన్ ఆఫీస్ చూడండి ఇక్కడ ఇది వెర్బు వెర్బుగా ఒక వర్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా మెయిన్ వెర్బు అంతేకాకుండా ఇందులో మెయిన్ వెర్బ్ ఒకటే వర్డ్ ఒకటే ఉందంటే డూ ఫార్మ్స్ వస్తాయి ఎక్సెప్ట్ ఫార్మ్స్ ఉన్నప్పుడు తప్ప వెర్బుగా ఒక వర్డ్ ఎప్పుడున్నా అందులో డూ ఫార్మ్స్ ఉంటాయి మరి దానికి త్రీ ఫార్మ్స్ వెంటనే తెలుసుకోవాలి మెయిన్ వర్ అంటే త్రీ ఫార్మ్స్ ఉంటాయి మీట్ మెట్ మెట్ మీట్ మెట్ మెట్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తున్నాము డిడ్ సెకండ్ రూపంలో ఉంది కదా డిడ్ ప్లస్ మీట్ చూడండి డిడ్తో స్టార్ట్ చేస్తాం డిడ్ షీ మీట్ ఇక్కడ సమ్ రిలేటెడ్ వర్డ్స్ అంటే సమ్ ఉంటే ఎనీగా సమ్ వన్ ఉంటే ఎనీ గా సమ్ ఉంటే ఎనీ బడిగా సమ్థింగ్ ఉంటే ఎనీథింగ్గా మార్చుకోవాలి కాబట్టి ఎనీ వన్ ఇన్ దీస్ క్వశ్చన్ మార్క్ మదర్ ది అఫర్మేటివ్ ఇది వచ్చేసి నెగిటివ్ సారీ ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ చూడండి ఇక్కడ

హ్యాజ్ ఉన్నప్పుడు డజ్ ప్లస్ హ్యావ్ రాయమని చెప్పాము హ్యాడ్ మాత్రమే ఉంటే డిడ్ ప్లస్ హ్యావ్ రాయి అన్నా అంతేగాని హ్యాజ్ తీసుకురాకూడదు ఇక్కడ హ్యాష్ షీజ్ సమ్ ఫుడ్ కాదు డజ్ చూడండి ఇక్కడ డజ్ ప్లస్ హ్యావ్ సో ఆర్ వర్బ్ డచ్ అనమాట షీ హ్యావ్ ఎనీ ఫుడ్ ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ అనమాట డస్ షూ హ్యావ్ ఎనీ ఫుడ్ చూడండి ఇంట్రాక్టివ్ సెంటెన్స్ డస్ షీ హ్యావ్ ఎనీ ఫుడ్ ఇంకా మనం చూస్తే దే డూ హోంవర్క్ దే డూ హోంవర్క్ ఇందులో గర్భేదండి డూ మరి వెరబ ఒకవర్డ్ ఉంటుంది మెయిన్ వెర్బే కదా మెయిన్ వెర్బ ఉన్నప్పుడు ఆగ్జలర్ వెర్బ ఏమవుతుంది డూ ఫార్మ్స్ ఉంటాయి డూ ఉన్నప్పుడు కూడా డూ ఫార్మ్ ఆగ్జ్లర్ వర్బ్ అవుతుంది అందుకే డూ ప్లస్ డూ అనమాట చూడండి డూ ప్లస్ డూ ఒక డజ్ ఇచ్చాడు అనుకోండి డజ్ ప్లస్ డూ డిడ్ ఇచ్చాడు అనుకోండి మెయిన్ వెరపుగా డిడ్ ప్లస్ డూ డజ్ మెయిన్ వెరపు ఇస్తే డజ్ ప్లస్ డూ డిడ్ మెయిన్ వెర్బ్ ఇస్తే డిడ్ ప్లస్ టూ అనమాట కాబట్టి డూ ఆగ్జులరీ వెర్బ్ డూ మెయిన్ వెర్బ్ రెండును ఒకే సెంటెన్స్లో డూ వెర్బ్ వెర్బ్గా డూ మెయిన్ వెర్బ్గా రావడం ఈ వాక్యం యొక్క ప్రత్యేకత అనమాట డూ దే డూ హోమ్ వర్క్ చూడండి ఇక్కడ షీ యూజ్ టు స్మోక్ దెన్ ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం యూజ్ టూ అనేది మోడల్ ఆక్ మోడల్ ఆర్ అయినప్పటికీ కూడా అందులో డిడ్ అనేది ఆర్జులరీ మెరపుగా తీసుకోవాలి అని మనం చెప్పుకున్నాం అందుకే డిడ్ ప్లస్ యూజ్ టూగా దాన్ని మనం రాసుకోవాలి ఇలా ఎందుకు రాయమంటుందంటే డూ ఫార్మ్స్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆ డూ ఫార్మ్స్ ఎప్పుడైతే ఇలా ఫ్రంట్కి తీసుకొస్తామో అక్కడ వెర్బో అని మిగులుతుంది అనేది క్లారిటీ కోసం డిడ్ షీ యూజ్ టు స్మోక్ దెన్ ఇది ఇంట్రాక్టివ్ సెంటెన్స్ ఇంట్రాక్టివ్ సెంటెన్స్ ఇట్లా ఏది ఆగ్జులరీ వెర్బ్ ఉంటే దాని ముందుకు తీసుకొస్తూ కాబట్టి ఒక ఆర్జులరీ వెర్బ్ ముందుకు తీసుకురావడం వల్ల ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అయితే ఇవి కొన్ని సందర్భాల్లో ఇంకొంచెం డిఫికల్ట్గా అడుగుతుంటారు ఇందులో ఒక మోడల్ టూ తీసుకున్నాం చూడండి ఏంటి మోడల్ టూలో ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడమే మోడల్ టూ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడమే ఇది మోడల్ వన్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం మోడల్ వన్ తీసుకున్నాం అంటే ఆర్జిలరీ వెర్బని గుర్తించి దాన్ని ఫ్రంట్కి తీసుకొస్తాం సమ్ రిలేటెడ్ వర్డ్స్ ఉంటే నీగా మార్చుతాం మరి ఇక్కడ మోడల్ టూలోకి వస్తున్నాం ఈ మోడల్ టూలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయటము ఒక స్టేట్మెంట్తో ఇంటరాక్టివ్ సెంటెన్స్ కలిస్తే అది ఎఫర్మేటివ్ సెంటెన్స్గా మారుతుంది అంటే ఒక స్టేట్మెంట్ ప్లస్ క్వశ్చను ఆర్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ బికమ్స్ స్టేట్మెంటును క్వశ్చను కలిపితే స్టేట్మెంట్ ప్లస్ ఎఫర్మేటివ్ ఆర్ టు సెంటెన్స్ అవుతుంది ఎసర్టివ్ సెంటెన్స్ అవుతుంది అంటే ఏంటో ఒకసారి చూడండి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మన డిఎస్సి టెట్ పరీక్షల్లో చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ని క్వశ్చన్ కలిపాము అప్పుడు ఏమవుతుందంటే స్టేట్మెంట్ స్టేట్మెంట్ లాగా ఉంటూ క్వశ్చన్ ఏమో ఎస్ఎర్ టూ ఆర్డర్లోకి మారుతుంది చూడండి స్టేట్మెంట్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది క్వశ్చన్ మాత్రం ఎస్ఎర్ టుగా మారుతుంది క్వశ్చన్ అన్నప్పుడు ఏంటి హెల్పింగ్ వేర్ ముందుకు వస్తుంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎస్ఎ టూ అన్నప్పుడు సబ్జెక్ట్ ముందుకు వస్తుంది పుల్ స్టాప్ ఉంటుంది ఆల్మోస్ట్ ఎఫర్మెటివ్ గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ మీ ఇది ఒక ఎంపరేటివ్ సెంటెన్స్ ఒక స్టేట్మెంట్ ఏదైనా పర్లేదండి ఒక క్లాజ్ అనమాట ఒక క్లాజ్ దీనికి ఒక క్వశ్చన్ కలుపుతున్నాం ఎగ్జాంపుల్ మీ హూ ఆర్ యు ఇప్పుడు చూడండి ఇవి రెండు వేరు వేరు పాటలు మీ హూ ఆర్ యు అన్నప్పుడు ఇది స్టేట్మెంటు ఇది ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇప్పుడు దీనికి మీరు కరెక్ట్ క్వశ్చన్ తయారు చేయాలనుకోండి మీ గమనించాలి ఫ్రెండ్స్ ఇది వర్డ్ కాబట్టి అది ఏది ఉంటే అది రాస్తాం వర్డ్స్ ఏది ఉంటే అది రాస్తాం కానీ ఇక్కడ ఆర్ అర్జులర్ వెర్ యూ సబ్జెక్ట్ అనమాట ప్రశ్నలో క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఆర్జులర్వెర్ ఫ్రంట్ ఉంటుంది సబ్జెక్ట్ వెనక్కు ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని మనం మార్చాలి ఇక్కడ అందుకే టెల్ మీ హూ యు ఆర్ ఇది రైట్ అండి చూడండి ఇక్కడ టెల్ మీ ఆర్ యూ రాంగ్ అండి టెల్ మీ హూ ఆర్ యూ రాంగ్ టెల్ మీ హూ ఆర్ రైట్ చూడండి ఇంకా మనం అనొచ్చు ఇంకా ఏ విధంగా అంటే డూ యు నో ఆల్రెడీ ఇది క్లాజ్ ఆర్ స్టేట్మెంట్ ప్లస్ వేర్ షీఈ్ గోయింగ్ ఇది ఒక ఇంట్రాక్ట్ ఒక స్టేట్మెంట్ ఒక ఇంటరాక్టివ్ ఆ రెండు ఇంటరాక్టివ్ ఇవి రెండు ఇంటరాక్టివ్లు అని రెండు ఇంటరాక్టివ్ సెంటెన్స్లే అయినప్పటికీ దీన్ని స్టేట్మెంట్గా తీసుకొని దీన్ని యాజ్ సెంటెన్స్గా మార్చాలి ఇది రాంగ్ ఈ యూసేజ్ రాంగ్ అనమాట డూ యు నో వేర్ షీఈస్ గోయింగ్ అనకూడదు ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ టీజ్గా రాసేయండి డూ యు నో వేర్ డబ్ల్యూహెచ్ఓడ్ ఏది ఉంటే అది రాస్తారు సారీ ఇక్కడ వన్స్ అగైన్ ఈ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చూద్దాము సెంటెన్స్ ఓకే స్టేట్మెంట్ నో నిర్ ఈ షీ గోయింగ్ ఇది క్వశ్చన్ వేర్ ఈజ్ షీ గోయింగ్ గోయింగ్ ఇక్కడ యాక్చువల్గా ఇది ఇంటరాక్టివ్ సెంటెస్ ఈ స్టేట్ ఇది కూడా స్టేట్మెంట్ కూడా ఇంటరాక్టివ్లో ఉంది స్టేట్మెంట్ ఇంటరాక్టివ్గా ఉండొచ్చు స్టేట్మెంట్ టెంపరేటివ్లో ఉండొచ్చు స్టేట్మెంట్ ఎస్టివ్గా ఉండొచ్చు ఇక చూడండి ఎలాగ ఉండదు అలాగే రాయాలి స్టేట్మెంట్ మాత్రం ఇది ఉంది చూడండి డబ్ల్యూచ్ కూడా అలాగే రాస్తాం ఈషీ గోయింగ్ ఉంది కదా ఈషీ గోయింగ్ ఉంది కదా ఆ ఈజ్ అనేది వెబ్ సబ్జెక్ట్ కానీ ముందుకు వస్తుంది ఇంటరాక్టివ్లో కానీ మనం ఏదైనా ఒక ఇంపరేటివ్కి లేదా ఒక ఇంటరాక్టివ్కి లేదా ఒక స్టేట్మెంట్కు ఒక సెంటెన్స్ ఒక ఒక క్వశ్చన్ కలిపితే అది ఎస్ఎ టూ ఆర్డర్లో చెప్పాలి ఎస్ఎ టూ ఆర్డర్లో చెప్పాలి ఇది గమనించండి ఫ్రెండ్స్ కాబట్టి వేర్ షీఈస్ గోయింగ్ అని రాయాలి షీ ఈజ్ గోయింగ్ ఇది ఆల్రెడీ ఇంటరాక్టివ్ స్ట్రక్చర్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాలి లేకపోతే పిలిస్టప్పే పెడతాం ఇక్కడ ఇంటరాక్టివ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాం చూడండి అలాగే హి ఆస్కుడి మీ సపోజ్ వై చూడండి ఇది స్టేట్మెంట్ ఇది క్వశ్చన్ ఇది రాంగ్ ఎందుకంటే ఒక స్టేట్మెంట్ తర్వాత వచ్చే క్వశ్చన్ క్వశ్చన్ ఆర్డర్లో ఉండకూడదు ఎసర్ టు ఆర్డర్లో మార్చాలి అందుకే ఏమవుతుంది హి ఆస్కుడు మీ వై ఐ వాజ్ లేట్ చివరిని పులుస్తాం జనరల్ అస్సర్టివ్ సెంటెన్స్ చివరిని ఎప్పుడు పులిచపే మరి దీనికి ఎందుకంటే ఇది అస్సర్టివ్ సెంటెన్స్ కానీ ఇది క్వశ్చన్ సాక్షితో స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ క్వశ్చన్ మార్పు పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఒక స్టేట్మెంట్కి ఒక క్వశ్చన్ కలిపినప్పుడు స్టేట్మెంటు అది ఎంపరేటివ్ అవ్వచ్చు ఇంటరాక్ట్ అవ్వచ్చు మామూలు ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు దాని తర్వాత ఏ క్వశ్చన్ ఉన్నా ఈ రెండింటినీ కలిపి రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ని ఎస్సెట్ ఆర్డర్లో మార్చాలి అంటే క్వశ్చన్లో ఉండే ఆర్జిలరీ వర్బ్ని సబ్జెక్ట్ తర్వాత మార్చాలి ఇది ఒకటి మన రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఈ మోడల్ క్వశ్చన్ అడిగాడు ఇవన్నీ పేపర్లో మళ్ళీ మనం మీ ముందు పేపర్తో డిస్కస్ చేస్తామండి క్లియర్గా పేపర్లో అద్భుతంగా అన్ని మోడల్స్ కవర్ అయినట్టు చూస్తాం అర్థమైందండి మరి ఇంకా మనం ఏ విధంగా చూడవచ్చుని అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ విషయంలో ఒక స్టేట్మెంట్ని ఇలా చూడటం కాకుండా కొన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం అడుగుతుంటాడు చూడండి అంటే సబ్జెక్ట్ ప్లేస్లో పర్సనల్ ప్రనౌన్స్ షీట్ దే కాకుండా అదనంగా ఉంటే చూడండి ఏంటంటే సపోజ్ దిస్ అని ఉందండి లేదు దట్ అని ఉందండి లేదు దీజ్ అని ఉంది దోజ్ అని ఉంది చూడండి ఇక్కడ దిస్ దట్టు మాత్రమే వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం మనం యాక్చువల్గా ఈ నాలుగు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ దిస్ దట్ సింగులర్ దీజు దోజు ఫ్లోరల్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ సింగులర్ వచ్చినప్పుడు ఇట్టుగా రాయాలి క్వశ్చన్ ట్యాగ్లో ఫ్లోరల్ వచ్చినప్పుడు చూడండి దిస్ దట్టు సింగులర్ కాబట్టి ఇట్లా దిజు దోజు ఫ్లోరల్ కాబట్టి దే రాయాలి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎలా అంటే దిస్ ఈస్ ఆ బుక్ ఫస్ట్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఇందులో వెర్బు ఈజ్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ నాట్ ఇంట రాస్తాం మరి దిస్ ఒక్కటే ఉంది ఇక్కడ దిస్ ఒక్కటే ఉంటే ఇట్ రాయాలి అలా దట్టు ఉన్నా కూడా ఇట్ రాయాలి సపోజ్ దోజ్ ఆర్ మై థింగ్స్ చూడండి ఇక్కడ దోజ్ ఆర్ మై థింగ్స్ దోజ్ ఆర్ మై థింగ్స్ ఇక్కడ మై థింగ్స్ ఆక్జిలేరి వర్బు ఆర్ ఓకేనండి దోజ్ అనేది ఫ్లోరల్ కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇంటర్ రాయాలి ఫ్లోరల్ కాబట్టి దే రాయాలి దిసు దట్టు దీజు దోజు దగ్గర ఇది వస్తు అయితే ఒక్కొక్కసారి ఇవి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్ట్గా ఉంటాయి ప్రొనౌన్గా ఉంటే ఇలా రాస్తాము డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్ట్ అంటే వీటి పక్కన వేరే నౌన్ వస్తుంటుంది వేరే నౌన్ వస్తుంది వీటి పక్కన జనరల్గా నౌన్స్ వచ్చినప్పుడు మస్కులైన్ అంటే మగవాళ్ళకి సంబంధించిన పేర్లు రావచ్చు ఫెమినైన్ అంటే ఆడవాళ్ళకి సంబంధించిన పేర్లు రావచ్చు మస్కులైన్ జెండర్ అంటే మగవాళ్ళ పేర్లు సపోజ్ దిస్ మ్యాన్ దిస్ మ్యాన్

ఇప్పుడు దిశ రాయకూడదు ఇక్కడ ఇందాక ఎందుకంటే దిస్ మాత్రమే సబ్జెక్ట్గా ఉంది అంటే ఇక్కడ దిస్ ప్రనౌన్గా ఉంది ఇక్కడ దిస్ ఏమో యాడ్జెక్ట్గా ఉంది ఎందుకంటే మ్యాన్ అనేది నౌన్ అనమాట ఇక్కడ నౌన్కి ముందుగా వచ్చి క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది డెమానిస్ట్రేటివ్ యాడ్జెక్ట్ అంటారు దిస్ దట్టు దిజు దోజు పక్క నౌన్ రావచ్చు నౌన్ వచ్చినప్పుడు ఇక్కడ మగాడు ఉంటే మస్క్లేంజ్ అంటారు అనమాట అప్పుడు ఇక్కడ హీరో వేయాలి నౌన్లో వచ్చినప్పుడు మస్కిల్ ఎంజాండ్ ఉంటే రాయాలి సపోజ్ ఫిమల్ ఎంజాండ్ ఇచ్చాడు అనుకుందాం దట్ గర్ల్ దట్ గర్ల్ స్కేర్స్లీ దట్ గర్ల్ స్కేర్స్లీ విజిట్స్ దమ్ హార్డ్లీ స్కేర్స్లీ సెల్డమ్ రేర్లీ ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ ఇది నెగిటివ్ వర్డ్ కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కొచ్చిన టైప్ పాజిటివ్గా ఉండాలి అయితే ఇక్కడ వెర్బగా ఒకే వర్డ్ ఉంది విజిట్స్ అంటే ఇక్కడ డూ ఫార్మ్స్ వస్తాయి వెర్బగా ఎస్ఆర్ఈఎస్ఐఎస్ వచ్చినప్పుడు వెర్బగా ఒకే వర్డ్ ఉండి ఎస్ఆర్ఈఎస్ఐఎస్ ఉంటే డజ్ యూజ్ చేసుకో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డజ్ ప్లస్ విజిట్ అని కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో డజ్ రాస్తాము క్వశ్చన్ ట్యాగ్లో డజ్ రాస్తాము నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ రాయకో కానీ ఇక్కడ గర్ల్ అనేది చుసరా లేడీ ఫెమినైన్ జెండర్ ఫెమినైన్ జెండర్ ఇస్తే షీ రాయాలి మరొకసారి చూడండి అలాగే దీజు దోజు ఉన్నాయి వాటి తర్వాత అలాగే ఫ్లోరల్ వస్తాయి కాబట్టి దే రాసేస్తాం అది అది మస్కులైనా అయినా ఫీమల్ అయినా అన్న దే రాసేస్తా ఫ్లోరల్ వస్తే మాత్రం దే రాసేయండి జెండర్తో పని లేదు ఇంకా ఫ్లోర చూడండి ఇక్కడ ఫ్లోరల్ దీజ్ గోల్స్ అన్నా ఆరెంట్ దే దోజ్ బాయ్స్ అన్నా ఆరెంట్ దే దీజు దోజ్తో పక్కన ఏ జెండర్ ఉన్నా జెండర్ అంటే ఏంటి అక్కడ మస్కులైన మగవాళ్ళకి సంబంధించిన పేర్లు ఫిమన్ అయిన సంబంధించిన పేర్లు కొన్ని కామన్ జెండర్లు న్యూటర్ జెండర్లు ఉంటుంది పన్ను తీసుకుందాం పెన్ ఇజే కామన్ జెండర్ న్యూట్ర జెండర్ డౌట్ ఉంది కదా చూడండి పెన్ను అనేది న్యూటర్ జెండర్ అంటే ప్రాణం లేని వస్తువులన్నీ న్యూటర్ జెండర్లు అవుతాయి అంటే ఆడ మగా లేనివన్నీ మనకి ఏంటంటే న్యూటర్ జెండర్లు అవుతాయి ఇది న్యూటర్ జెండర్ అనమాట కాబట్టి ఇది సింగులర్ అయితే ఇట్టు రాయాలి ఫ్లోర్లు అయితే తీరా ఉదాహరణ చూడండి ద పెన్ ఈజ్ కాస్ట్లీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండి కొచ్చిన ట్యాగ్ నెగిటివ్గా ఉంటుంది ఈజ్ ఆక్జిలరీ వర్భం ఎప్పటిలాగే నాట్ లేదు కాబట్టి నాట్ రాస్తాము పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ పెన్ ఉన్నదండి పెన్ అనేది మనం అనుకున్నట్టు ముస్లిం జెండర్ కాదు ఫీమైన్ జెండర్ కాదు ఏ జెండర్ అయినా అంటే ఆ రెండు కానప్పుడు నూటర్ జెండర్ లేదు కామన్ జెండర్ అవుతుంది కామన్ జెండర్ అంటే ఇటు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికీ వర్తించేది అది కామన్ జెండర్ అవుతుంది ప్రొఫెషన్స్ లైక్ మన ప్రొఫెషన్స్ తీసుకోండి కామన్ జెండర్స్ తెలుస్తాయి టీచర్ జెంట్ అయినా లేడీ అయినా టీచర్ జెంట్ అయినా లేడీ అయినా లాయరే అట్లాగే డాక్టరు జెంట్ అయినా లేడీ అయినా డాక్టరు జడ్జు జెంట్ అయినా లేడీ అయినా జడ్జు కాబట్టి మనం ఏం చేస్తాము మనము ఆ క్లియర్గా మస్కులేన్ జెండర్ అయితే మస్కులేన్ జెండర్ అయితే హీరో రాస్తాము ఫిమినైన్ జెండర్ అయితే ఇటు రాస్తాము న్యూటర్ జెండర్ అయితే థింగ్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఏవైనా థింగ్స్ అండ్ యానిమల్స్ ఏ న్యూటర్ జెండర్గా తీసేసుకోండి యానిమల్స్ కూడా ఇటు రాసేయండి ఇటు రాసేయండి అయితే పర్టికులర్గా టైగ్రస్ లైనస్ అని క్లియర్గా ఇచ్చినప్పుడు కూడా ఇటు రాసేయండి యానిమల్స్కి ఏదైనా ఇవైనా సింగిల్ అయితే ఇటు రాసేయండి పర్టికులర్గా ఇచ్చి ఇట్లు లేనప్పుడు షీ రాసుకోండి అయితే ఇక్కడ కామన్ జెండర్ ఇస్తే లాయర్ సారీ ఇక్కడ ద పెన్ కాబట్టి ఇక్కడ ఇట్ రాయాలండి ద పెన్ ఈజీ ఇంట్ ఇట్ ఈజీ ఇట్ పెన్ ఏ జెండర్ అన్నాం న్యూట్రల్ జెడ్డర్ కాబట్టి ఇటు రాసాం ద లాయర్ ఆర్గ్యూడ్ ద కేస్ చూడండి ఇక్కడ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్గ్యూడ్ వెర్బగా ఒకే వర్డ్ ఉంది ఒకే వర్డ్ ఉంది కాబట్టి డూ ఫార్మ్స్ ఉంటాయి ఆర్గ్యూ ఆర్గ్యూడ్ ఆర్గ్యూడ్ కాబట్టి వెరబ టూ వెర్బ టూ ఉన్నదంటే డిడ్ ప్లస్ ఆర్గ్యూ అని అర్థమని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ డిడ్తో స్టార్ట్ అవుతుంది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇంటి వస్తుంది లాయర్ అన్నప్పుడు మేబీ మస్కులైన్ మేబీ ఫీమలైన్ ఆడవచ్చు మగ అవచ్చు ఇలాంటి వాటికి హీ బై షీ రాయాలి రెండు రాయాలి గుర్తు పెట్టుకోండి హీఆర్ షీ ఇక్కడ మనం రాసేటప్పుడు హీఆర్ షీ రాయాలి ఆర్ షీ చూసుకోండి హీఆర్ షీ రాయాలి కామన్ జెండర్ సింగులర్కి అయితేనే ఈ ప్రాబ్లం కామన్ జెండర్ సింగులర్ అయితే హీఆర్ షీ రాయండి జన్ సింగులర్ అయితే ఇటు రాయండి ఆల్ థింగ్స్ సింగులర్ అయినా ఆల్ యానిమల్ సింగులర్ అయిన ఇటు రాయండి నెక్స్ట్ మస్కులన్ జెండర్కి హీ రాయండి ఫ్యూమిలైన్ జెండర్ షీర్ రాయండి ఏ జెండర్ అయినా ఫ్లోరల్ నెంబర్ ఉంటే అది డెటర్మైనర్తో ఉన్న ఎలాగున్నా ఫ్లోరల్ నెంబర్ ఉంటే దే రాయాలి సపోజ్ ఆల్ బాయ్స్ వర్ సో హ్యాపీ వర్ సో హ్యాపీ ఫర్ హ్యావింగ్ లాంగ్ హాలిడేస్ డ్యూ టు కరోనా వైరస్ కరోనా వైరస్ వల్ల ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఉండేవారు అప్పుడు అందరు పిల్లలందరూ కూడా అయితే ఇక్కడ వర్రు ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి వర్రు ఆ జ్యువెలరీ కాబట్టి వర్రు రాస్తాము ఇంట్ నెగిటివ్ స్టేట్ కొంచెం రాయాలి కాబట్టి ఇంటి రాస్తాము ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఇంకేం లేదు ఫ్లోరల్ ఇక్కడ ఏమైనా అవ్వచ్చు ఫ్లోరల్ వస్తే దే రాసేయండి కాబట్టి ఈ జెండర్స్ దగ్గర ఈ డిస్ట్రిబ్యూట్ ప్రొనౌన్ డిస్ట్రిబ్యూట్ యాడ్జెట్ దగ్గర ఈ విషయాన్ని గమనించుకోండి ఓకేనండి తరువాత వచ్చి మరికొన్ని ఏంటంటే సంబడి సంవన్ ఎనీబడి బడీ ఎనీ వన్ నోబడి నో వన్ నన్ అన్నా చూడండి ఇక్కడ బడి వన్ బడి వన్ బడి వన్ ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో అనుకోండి మనం వీటిని ఫ్లోరల్ గానే కన్సిడర్ చేయండి ఎందుకంటే యజన్ నిర్ణయించలేము అట్టి సంబడి సమ్ వన్స్ ఎనీబడి ఎనీ వన్ నో బడీ నో వన్ ఎవ్రీబడి ఎవ్రీ వన్ వీటిని ఎప్పుడూ ఫ్లోరల్ గానే కన్సిడర్ చేయండి కానీ వీటి తర్వాత సింగ్యులర్ వెర్బ్ ఉంటుంది అది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో చెప్తాం వీటి తర్వాత ఆక్సిడర్ వెర్బ్ సింగులర్గా ఉంటుంది మనము వీటిని ఫ్లోరల్గానే ఫ్లోరల్ ప్రణవం రాస్తాం కాబట్టి ఆక్జినరీ వెర్బ్లో కానీ సింగులారిటీ కనిపిస్తే దాన్ని కూడా ఫ్లోరారిటీగా మార్చాలి కంపల్సరీగా ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ విషయం గమనించండి జనరల్గా బడిలు వనరులు ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో దే రాయాలి అదొక పాయింట్ అయితే ఇవి కొన్ ట్యాగ్లో దే అనేది ప్ర ప్రణౌన్గా వాడతాము కానీ వీటి తర్వాత వెర్బే సబ్జెక్ట్ వెర్బే ఇంక్రిమెంట్ ప్రకారంగా సింగులర్ ఆక్జినరీ వెర్బ్ ఉంటుంది అనమాట ఆ సింగులర్ ఆర్జినరీ వెర్బ్ని ప్లోరల్గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఏంటి ఈజ్ ఉందనుకోండి ఆరుగా కన్వర్ట్ చేసుకోవాలి వజ్ ఉంది అనుకోండి వరగా కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకంటే దేకు మనకి ఎగ్రీ అవ్వాలి కాబట్టి ఈజ్ ఏమో చూడండి ఆర్గా కన్వర్ట్ చేసుకుంటు ప్రెజెంటెన్స్లోని కాబట్టి వజు పాస్టెన్స్లోకి వెళ్ళింది కాబట్టి వరగా కన్వర్ట్ చేసుకుంటు హ్యాజ్ ప్రెజెంటెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్గా కన్వర్ట్ చేసుకుంటు ప్రెజెంటెన్స్లో ఉంటే డూగా కన్వర్ట్ చేసుకుంటాం ఏ కూడా చూసుకుంది ఇక్కడ ఒకసారి చూడండి సంబడి హ్యాజ్ లెఫ్ట్ ద బ్యాగ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇది నెగిటివ్ కాదు పాజిటివ్ స్టేట్మెంట్ ఓకే వెర్బు ఫ్రేజ్ హ్యాజ్ అ లెఫ్ట్ అంటే ఆగ్జులరీ వెర్బ్ హ్యాజ్ సంబడి హ్యాజ్ లెఫ్ట్ ద బ్యాగ్ కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తాము స్ట్రక్చర్ ప్రకారంగా ఆగలరీ వెర్బని రాసుకుంటాము హ్యాజ్ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్గా రాస్తాము సంబడి వచ్చినప్పుడు ఏమవుతుంది ఫ్లోరల్ ప్రోనౌన్ దే రాయాలి చూడండి అయితే ఇక్కడ ఏమైంది దేమో ఫ్లోరల్ ప్రొనౌను హ్యాజ్ అనేది సింగిలర్ ఆక్జులరీ వెర్బ్ యాక్చువల్గా థర్డ్ పర్సన్ సింగులర్గా వాడతాం హ్యాజ్ సంబడి అనేది బడీలైనా వన్లైనా సంబడి అని బడి సంబ ఏ బడి అయినా ఏ వన్ అయినా సింగులర్ ఆక్జులరీ వెర్బ్ని వాడతాం అందువల్ల ఇక్కడ సింగులర్ రాసి ఇది ఫ్లోరల్ రాస్తే కరెక్ట్ కాదు అందుకే దీనికి ఫ్లోరల్ ఏం రాయాలి హ్యావ్ అండ్ దేగా రాయవల్ను గుర్తుపెట్టుకోండి అంటే హ్యాజ్ అండ్ దే అని రాయకూడదు హ్యావ్ అండ్ దేగర్ అయ్యా అలాగే ఇక్కడ చూడండి నో వన్ ఈజ్ కరెక్ట్ నో వన్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ మీరు గమనించాలి ఫ్రెండ్స్ నో వన్ ఈజ్ కరెక్ట్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ నేచురల్గా నో వన్ ఉంది కాబట్టి ఆ జ్యువెలరీ బెర్బు ఈజ్ సింగులర్ కానీ నో వన్ ఉన్నా సోబడి ఉన్నా సమ్ వన్ ఉన్నా సంబడి ఉన్నా వన్ ఉన్నా ఎనిబడి ఉన్న దే రాయాలి కాబట్టి ఈజన్ ఆగ్జినర్ వారమే అక్కడ తీసుకోకుండా ఆర్ తీసుకుంటాం నాట్ పెట్టకూడదు ఆర్దే చూడండి ఆర్దే చూడండి నోబడి నోబడి టేస్ట్ దిస్ రెసిపీ నోబడి టేస్ట్ దిస్ రెసిపీ ఇక్కడ గమనించండి నోబడి టేస్ట్ దిస్ టేస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే టేస్ట్స్ అనేది వెర్బు ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి కొంచెం టైం పాజిటివ్గా ఉంటుంది టేస్ట్ అన్నప్పుడు మనకు ఆక్జిలర్ వెర్బ్ ఏముంది డజ్ ప్లస్ టేస్ట్ అవుతుంది యాక్చువల్గా డజ్ అనేది సింగులర్ ఆక్జిలరీ వెర్బ్ అనమాట ఈజ్ సింగులర్ ఆక్జులరీ వెర్బ్ దానికి ఆర్ రాయాలి ఫ్లోరల్ ఈ ఈ బడీలు వన్లో వచ్చినప్పుడు సింగులర్ ఆక్జులరీ వెర్బ్ ఉంటేనే హ్యాజ్ ఉన్నప్పుడు హ్యావ్ రాయాలి డజ్ ఉన్నప్పుడు డూ రాయాలి డూ ఫ్లోరల్కి డజ్ సింగులర్కి మరి ఇక్కడ ఫ్లోరల్ ప్రాణం రాస్తాం కదా అందుకే ప్లోరల్ రాయాలి కాబట్టి డూ దే చూడండి డూ దే పాస్టెన్స్ లో ఉన్నప్పుడు అయితే డిడ్ అన్నిటికీ యూజ్ చేసుకుంటాం ప్రాబ్లం లేదు ఇప్పుడు చూడండి సంబడి లెఫ్ట్ లెఫ్ట్ ద బైక్ హియర్ చూడండి ఇక్కడ సంబడి లెఫ్ట్ ద బైక్ హియర్ లెఫ్ట్ ద బైక్ హియర్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్ గమనించాలి ఏంటన్నాం డిడ్ ప్లస్ లీవ్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఏం చేయాలి నెగిటివ్గా క్వశ్చన్ టేగా రాయాలి డిడ్ డిడ్ పా సింగులర్ అయినా ప్లోరల్ అయినా డిడ్డే డింటి బడీలు వాళ్ళు ఏవచ్చినా దే రాసేస్తాం అనమాట కాబట్టి ఇది అవుతుంది కానీ సంథింగ్ ఎనీథింగ్ నథింగ్ ఎవ్రీథింగ్ వచ్చినప్పుడు ఇట్టు రాయాలి ఎందుకంటే సింగిలర్ ప్రొనౌన్స్ కాబట్టి ఇవే బడీలతో ఉన్నప్పుడు దే రాయాలి వనరులతో ఉన్నప్పుడు కూడా దే రాయాలి థింగ్ అన్నప్పుడు మాత్రం ఇట్తో రాయాలి సంథింగ్ ఎనీథింగ్ నథింగ్ ఎవ్రీథింగ్ ఇలా థింగ్ వచ్చినప్పుడు ఇట్ రాయాలి అందుకని మనం ఏం చేస్తాము ఇప్పుడు చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్రోపర్ అక్కడ ఏది ప్రాపర్గా లేదు ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఈజ్ రాస్తాం రాస్తాం అగ్జులవర బీజ్ కాబట్టి ఇక్కడ థింగ్ వచ్చింది ఎవ్రీథింగ్ ఇట్ రాస్తాం చూడండి నథింగ్ కెన్ సేవ్ మీ చూడండి ఇక్కడ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అండి నెగిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఏం చేస్తాము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి కాబట్టి కెన్ రాస్తాం నమ్మ నాట్ పెట్టుకోవడం థింగ్ వచ్చింది కాబట్టి ఇట్లా రాస్తాం కెన్ ఇట్ ఇట్లా థింగ్స్ వచ్చినప్పుడు ఇలా చేస్తాం ఇది కాకుండా చూడండి ఆల్ ఆల్ వచ్చినప్పుడు దే రాస్తాం ఆల్ ఆఫ్ యూ అన్నప్పుడు యు రాస్తాం చూడండి ఆల్ ఆఫ్ అజ్ అన్నప్పుడు వీ రాస్తాం ఆల్ ఆఫ్ దమ్ అన్నప్పుడు దే రాస్తాం ఇక్కడ ప్రాణవ్ని బట్టి రాస్తాం అనమాట ఆల్ ఉంటే దే రాస్తాం ఫ్లోరల్ కాబట్టి ఆల్ ఆఫ్ యు కాబట్టి యూ రాస్తాం ఆల్ ఆఫ్ అజ్ వీ రాస్తాం ఆల్ ఆఫ్ దమ్ దే రాస్తాం అంటే ఆల్ ఆఫ్ వచ్చి ఫ్లోరల్ ఉంటాయి ఇక్కడ ఆ ప్రాణం బట్టి ఇక్కడ రాస్తూ ఉంటాం ఇది కూడా చూసుకోవాలి ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఆల్ ఆఫ్ ఆజ్ All of us have forgotten. Have forgotten little information, children. All of us have forgotten little information. Have forgotten. Have forgotten. governing child have forgotten. హ్యావ్ ఫర్ ఇప్పుడు దీన్ని మనం హ్యావ్ ఫర్ అనేటప్పుడు ప్రేజ్ వచ్చింది హ్యావ్ ఆ వెర్బ్ వెర్బు కాబట్టి ఆ వెర్బ్ వెర్బు మనకి ఏం తెలిసిపోయింది ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఆ నెగిటివ్ స్టేట్మెంట్ అంటే డెటర్మైనర్ వితౌట్ ఆర్టికల్ వచ్చింది లిట్లు ఫ్యూ అనేవి వితౌట్ ఆర్టికల్ వస్తే అది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ట్యాగ్ పాజిటివ్గా ఉండాలి హ్యావ్ రాస్తాము ఇక్కడ అజ్జున్నదనమాట కాబట్టి రాస్తాం హ్యావ్ వి హ్యావ్ వి రాస్తాం సపోజ్ ఆల్ చూడండి ఇక్కడ ఆల్ సింగులర్గా ఉంటే మళ్ళీ రాసుకోవాలండి ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అన్నప్పుడు ఈజీ టిట్టే ఎందుకంటే సింగిలర్ వెర్బ్ కదా అంతా బాగానే ఉంది ఆల్ ఆర్ వెల్ అన్నప్పుడు ఆర్ ఇంటిదే ఆల్ ఆర్ వెల్ అన్నామనుకోండి ఆర్ ఇంటిదే ఆల్ ఈజ్ వెల్ అన్నప్పుడు ఇట్ ఆల్ ఆర్ వెల్ అన్నారు అప్పుడు ఆర్ ఇంటిదే చూడండి జాగ్రత్త ఇంకా మనకి ఏంటి ఇంకా ఏ విధంగా నేర్చుకోవచ్చు ఇంకా ఏంటి ఉన్నాయి ఇందులో చూడండి వర్ణం అనేది కూడా ఒక ప్రణవని దేర్ అనేది కూడా ఒక ప్రాణవని ఈ రెండు ప్రాణాలు వచ్చినప్పుడు వీటినే ఉపయోగించాలి ఉంటే వన్ ఉపయోగించాలి దేరుంటే దేరే ఉపయోగించాలి ప్రనౌన్ గా వన్ ఉంటే వన్ ఉపయోగించాలి దేరుంటే దేర్ ఉపయోగించాలి వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఇందులో షుడ్ అగ్జులేరీ వెర్బ్ కాబట్టి షుడ్ రాస్తాము నెగిటివ్కి వచ్చింటా కాబట్టి ఇంటి రాస్తాము షుడ్ ఇంటే షుడ్ ఇంట్ ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ ఏ రాయాలి చూడండి వన్ ఉంటే వన్ అలాగే దేర్ తర్వాత సింగిలర్ ఉండొచ్చు ఫ్లోర్ ఉండొచ్చు ఏది ఉన్నా దేరు ఉంటే దేరే రాయాలి దేర్ ఆర్ మెనీ ఫ్లవర్స్ పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ ఆజులేరీ వెర్బ్ కాబట్టి ఆర్ దేర్ సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా ఉంటే దేరే రాసియాలి దే రీజ్ అన్న వేరే రాయాలి దేర్ ఆర్ అన్నా దేరే రాయాలి కాబట్టి ఇట్లా మనం ఏంటంటే సబ్జెక్ట్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఇందులో ఆఖరి కాన్సెప్ట్ ఏంటంటే ఇంపరేటివ్స్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ దిస్ ఈజ్ ద ఫైనల్ కాన్సెప్ట్ నువ్వు మేకింగ్ క్వశ్చన్ ట్యాగ్స్ క్వశ్చన్ ట్యాగ్లో ఇంపరేటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్స్ ఎట్లా తెలుసుకోవాలన్నమాట ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో కూడా మనకి తెలిసిపోతుంది అంటే ఇక్కడ మనకేంటి సెంటెన్స్లో రెండు రకాలు ఇంటరాక్టివ్ తెలిసిపోతుంది ఇంపరేటివ్ తెలిసిపోతుంది అలాగే స్టేట్మెంట్ తెలిసిపోతుంది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి ఏదో ఒక నౌను లేదా ఏదో ఒక ప్రమాణంతో మొదలవ్వాలి అది స్టేట్మెంట్ చివరి పులి స్టప్ ఉంటుంది ఆక్జిలరీ వర్బ్తో కానీ డబల్యూహెచ్ఓర్తో కానీ స్టార్ట్ అయ్యి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటే ఎంటర్ ఆగటివ్ అర్థమైందండి ఇంపారెటివ్ సెంటర్స్ ఆర్ ఇంపరేటివ్ సెంటర్స్ వాట్ ఆర్ ఇంపరేటివ్ సెంటర్స్ ది ఆర్ నథింగ్ బట్ ఆర్డర్స్ కమాండ్స్ అడ్వైస్ వార్నింగ్ రిక్వెస్ట్ ఆల్ అండ్ ఆర్ ఇంపరేటివ్ సెంటర్స్ మనకి ఏంటంటే ప్రజెంట్స్లో ఉన్నప్పుడు లిజనర్ లిజనర్స్ ప్రజెంట్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు కొన్ని ఆర్డర్స్ ఇస్తాము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము కొన్ని సజెషన్స్ ఇస్తాము కొన్ని వార్నింగ్స్ ఇస్తాము కొన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తాము ఇలా ఆర్డర్స్ని కమెంట్స్ని రిక్వెస్ట్ని ఇన్స్ట్రక్షన్ని సజెషన్స్ని తెలిపే వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు మరి ఇంపరేటివ్ సెంటెన్స్లో మాట్లాడేటప్పుడు యాక్చువల్గా అవుట్ అంటాం నీ ఎదురుగా ఉన్న వ్యక్తిని అంటే యూ అవుట్ అని అర్థం కానీ యూ యూజ్ చేయమంటారు స్టాండప్ అంటావు ఫింగర్ చూపించి లేదా నీ కళ్ళను వాళ్ళ వైపు చూస్తూ వెంటనే యూ స్టాండప్ అనేది దాని మీనింగ్ అనమాట డోంట్ మూవ్ అంటావు నీ కళ్ళను కానీ నీ ఫింగర్ కానీ వాళ్ళ వైపు ఇండికేట్ చేస్తావు కాబట్టి నువ్వు ఎవరు స్పోక్ పర్సన్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ పర్సన్ ఉద్దేశించి నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సజెషన్ చేసినా అడ్వైజ్ చేసినా వార్నింగ్ ఇచ్చినా రిక్వెస్ట్ చేసినా యూ అనే పదాన్ని యూజ్ చేయని అవసరం లేదు అలా లేకుండా జనరల్గా ఏంటంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్తో స్టార్ట్ చేస్తాం అనమాట బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్తో ఎవర్బ మొదటి రూపాన్ని కూడా అనకూడదు బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్తో స్టార్ట్ అవ్వాలి లేదు వాటికి ముందు డోంట్ అని బిగిన్ అవ్వాలి డోంట్ కానీ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్తో కానీ స్టార్ట్ అవ్వాలి డోంట్తో కానీ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్తో కానీ స్టార్ట్ అయితే వాటిని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్గా చెప్తాం అనమాట చూడండి అంటే ఏంటి ప్రతి ఇంపరేటివ్ సెంటెన్సు బేస్ ఫామ్ ఆఫ్ వెర్బ్తో కానీ డోంట్తో కానీ ప్లీజ్ లేదా కైండ్లీతో కానీ లెట్తో కానీ ప్రారంభమవుతాయండి చూడండి వెర్బు వెర్ను అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్తో కానీ డోంట్తో కానీ ప్లీజ్తో కానీ వెర్బు అన్ ఆర్ బేస్ ఫామ్ దీన్ని మనం బేస్ ఫామ్ అన్నాం వెర్బ్ రెండోది డోంట్ వచ్చి ప్లస్ బేస్ ఫార్మ్ బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ దీన్నే వెర్బో అని అంటుంటాం మూడోది ప్లీజ్ కానీ కైండ్లీ కానీ వచ్చి మళ్ళీ ఇక్కడ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అట్లాగే చూడండి ఇంకేంటి లెట్ ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటే ఇలా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్తో కానీ డోంట్తో కానీ ప్లీజ్తో కానీ లెట్తో కానీ ప్రారంభమైతే అవి ఎంపరేటివ్ సెంటెన్స్లు అండి కాబట్టి కొన్ని ఎంపరేటివ్ సెంటెన్స్లు మనము చూద్దాం అంటే ఎంపరేటివ్ సెంటెన్స్లో యు అనే సబ్జెక్ట్ మిస్ అవుతుంది అనమాట యూ అనే సబ్జెక్ట్ను అక్కడ మిస్ చేసి డైరెక్ట్గా బేస్ ఫార్మ్ ఆఫ్ ఎర్తో స్టార్ట్ చేస్తాం అంటే యూ గెట్ అవుట్ బదులు గెటౌట్ యూ స్టాండౌట్ బదులు స్టాండప్ యూ డౌన్ బదులు సిడౌన్ కాబట్టి అక్కడ సబ్జెక్ట్ అనేది యూ మిస్ అవుతుంటుంది వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్లు అంటారు ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉన్నది అంటే అది యూ ఉన్నట్టే లెక్క వేసుకోవాలి కానీ అది సబ్జెక్ట్ లెస్ సెంటెన్స్ అంటారు సబ్జెక్ట్ కనిపించదు అనమాట బయటికి అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ ఇస్తే క్వశ్చన్ ట్యాక్స్ ఎట్లా చేయాలి చూడండి ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాక్స్ ఎట్లా చేయాలి జనరల్ గా ఇంపరేటివ్లు కూడా పాజిటివ్ ఇంపరేటివ్స్ నెగిటివ్ ఇంపరేటివ్స్ ఉంటాయి చూడండి పాజిటివ్ ఇంపరేటివ్ వచ్చింది అనుకోండి విలువ అయినా రాయిచ్చు అయినా రాయి పాజిటివ్ ఎంపరేటివ్ కి విలు అయినా రాయిచ్చు అయినా రాయచ్చు నెగిటివ్ ఇంపరేట్కు మాత్రము వెల్ల్యూ రాయవలను పాజిటివ్ ఇంపరేట్కి వెల్ల్యూ అయినా రాయొచ్చు ఓజిటివ్ అయినా రాయొచ్చు కానీ నెగిటివ్ ఎంపరేట్కి వెలు రాయవలను చూసుకోండి జాగ్రత్తగా అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం టేక్ దిస్ బాల్ చూడండి ఇది పాజిటివ్ ఎంపరేటర్ అనమాట ఎందుకంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ఎర్తో స్టార్ట్ అయింది పాజిటివ్ ఎంపరేటర్ దీని క్వశ్చన్ ట్యాగ్గా మీరు ఏం రాయాలి విల్ అయినా రాయచ్చు లేదా ఓంటి అనే రాయించు రెండిట్లో ఏదైనా పర్లేదు పాజిటివ్ ఎంపరేట్ దేనికైనా డూ మన డిఎస్సిలు వచ్చింది వాట్ ఐ సే ఫస్ట్ డూ వాట్ ఐ సే ఫస్ట్ నేను చెప్పింది నువ్వు చెయ్యి ఇది పాజిటివ్ ఇంటరాక్ట్ కాబట్టి మనం ఏం రాయాలి వోంట్ రాయిచ్చు అయినా రాయొచ్చు పాజిటివ్ ఇంట్రాక్ట్ విలువైనా రాయించు ఓంటే రాయొచ్చు చూడండి స్టాప్ రైటింగ్ పాజిటివ్ ఇంప్రెక్ట్ విలువైనా రాయచ్చు అయినా రాయచ్చు ఓంటి అయినా రాయచ్చు చూశారు కదా అదే నెగిటివ్ ఇంపరేటివ్ డోంట్ మూవ్ డోంట్ మూవ్ ఫాస్ట్ ఇది ఒక అడ్వైస్ లేదు సైష్ డోంట్ మూవ్ ఫాస్ట్ ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే డోంట్ మూవ్ ఫాస్ట్ అన్నాగా దీని క్వశ్చన్ ట్యాగ్గా నెగిటివ్ ఇది నెగిటివ్ అనమాట మన పైన చెప్పుకున్నీ పాజిటివ్ ఎంపరేటర్ ఇది నెగిటివ్ ఎంపరేట్ నెగిటివ్ ఎంపరేట్కి ఎప్పుడూ కూడా విల్ ఒక్కటే రాయాలి ఓంటివి రాయకూడదు విల్ ఒక్కటే రాయాలి నెగిటివ్ ఏది చేసినా చూడండి డోంట్ షౌట్ విల్ యు నెగిటివ్ విల్ యూ రాస్తుంటాం ఇంకా ప్లీజు లేదా కైండ్లీ వచ్చినప్పుడు ప్లీజ్ హెల్ప్ మీ విల్ యూ ఓంట్ యూ పాజిటివ్ కదా ఓంట్ యూ ఇంకా మనకి రెండు ఆప్షన్ వుడ్ యూ కుడ్ యూ కూడా రాసుకోండి వుడ్ యూ కుడ్ యూ కూడా రాసుకోండి విల్ యూ ట్ యూ ప్లీజ్ కానీ కైండ్లీగా ఉన్నప్పుడు అవి రిక్వెస్ట్ అనిస్ కాబట్టి విల్ యూ వుడ్ యూతో పాటు విల్ యూ వోంట యూతో పాటు వుడ్ యూ కుడ్ యూ కూడా రాసుకోవచ్చు ప్లీజ్ కానీ కైండ్లీ కాని ఉంటే విల్ యూ ఓంటు యూ వుడ్ యూ కుడ్ యూ ఏదైనా రాసుకో కైండ్లీ ఉన్న అంతే కైండ్లీ సపోర్ట్ మీ దీనికి కూడా విల్ యూ వాంట్ యూ వుడ్ యూ కుడ్ యూ ఏదైనా రాసుకోండి కామెంట్ అయితే ఇవి ఫార్మల్ రిక్వెస్ట్ కింద వెళ్తాయి అన్నమాట కొన్ని ఇన్ఫార్మల్ రిక్వెస్ట్స్ ఉంటాయి ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ మన డిఎస్సిలో ఇచ్చాడు ఇది ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ మీద పెట్టి ఇచ్చాడు అందులో రిక్వెస్ట్ ఉంటుంది కానీ ప్లీజు కైండ్ లేని పదాలు ఉండవు అందుకే లాంగ్వేజ్ అట్ హోమ్ లాంగ్వేజ్ అట్ కొలీగ్స్ బాగా క్లోజ్ ఉన్నప్పుడు లాంగ్వేజ్ అట్ హోమ్ ఇంట్లో ఉండే రిలేషన్స్ బట్టి ఇప్పుడు దాన్ని చూడండి వెయిట్ అన్నారు అది కూడా ఇంపరేటివ్ సెంటర్స్ వెయిట్ ఏ మినిట్ అన్నారు వెయిట్ ఏ మూమెంట్ అన్నారు మన రెండు వేల పద్దెనిమిది ఇయర్స్ ఇచ్చారు రెండు వేల ఎనిమిది ఇయర్స్ ఇచ్చారు వెయిట్ ఏ మినిట్ అన్నాడు రెండు వేల ఎనిమిదిలో వెయిట్ ఏ మూమెంట్ అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో అంటే వెయిట్ పక్కన మినిట్ కానీ మూమెంట్ కానీ చేర్చామంటే అది రిక్వెస్ట్ని ఇండికేట్ చేస్తాను చూడండి వెయిట్ అని చెప్పేసాం అనుకోండి అది ఆర్డర్ని ఇండికేట్ చేస్తాం వెయిట్ అంటే ఇది ఇటువంటి రిక్వెస్ట్ ఇండికేట్ అగు ఇది ఇంప్రైటివ్ సెంటెన్సే దీనికి విల్యూ యూ రాస్తాం అర్థమైందండి వెయిట్ మినిట్ ఆర్ వెయిట్ మూమెంట్ అన్నాడు అనుకోండి ఇది ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ అనమాట ఈ మినిట్ లేదా మూమెంట్ అనేది వాళ్ళని మనము ఆదేశించలేము అని తెలుస్తుంది అనమాట వెయిట్ అంటే ఆదేశించి ఆగు అని ఆదేశించింది వెయిట్ ఏ మినిట్ అంటే ఒక్క నిమిషం ఆగవా అంటే ఆ టోన్లో రిక్వెస్టన్స్ వస్తుంది వెయిట్ ఏ మూమెంట్ వెయిట్ ఇచ్చినప్పుడు టోన్లో రిక్వెస్టన్స్ వస్తుంది అలా వచ్చినప్పుడు కెన్ యూ రాయాలి కెన్ యూ రాయాలి గుర్తుపెట్టుకోండి వెయిట్ మూమెంట్ కానీ వెయిటే మినిట్ కానీ వచ్చినప్పుడు కెన్ యూ రాయాలండి మెయిన్ వెయిటే మూమెంట్ వెయిట్ ఏ మినిట్ వచ్చినప్పుడు కెన్ యూ రాయాలి అట్లాగే చూడండి పాస్దా రెసిపీ ఈ రెసిపీని కొద్ది పాస్ చెయ్యి జనరల్గా ఏంటంటే ఇక్కడ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య వచ్చేలాంటి ఇలాంటి కాన్వర్జేషన్స్లో వాడతాం ఇలాంటివి వీటికి కూడా వాళ్ళకి ఆర్డర్ చేయలేము అలాగని రిక్వెస్ట్ చేయలేము పాస్దా సాల్ట్ పాస్దా ఫెచ్ బీ వాటర్ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాటిని కూడా ఇన్ఫార్మల్ అని భావించి కెన్ యూ రాయండి ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు కెన్ యూ రాయండి ఇంకా ఎనోయన్స్ చూడండి ఎనోయన్స్ కోపం ఇంపేషన్స్ అసహనం ఎనోయన్స్ని కానీ ఇంపేషన్స్ని కానీ ఒక సెంటెన్స్ ఇండికేట్ చేస్తే అప్పుడు కాంటూర్ అయ్యండి ఎనోయన్స్ని కానీ ఇంపేషన్స్ని కానీ ఒక సెంటెన్స్ చెప్తే కాంట్యూర్ రాయండి కాంట్యూర్ రాయండి షట్ అప్ యూర్ మౌత్ చూడండి కోపంతో చెప్పింది షట్ అప్ మౌత్ ఇది కోపంతో చెప్పింది అనమాట దానికి కాంట్యూర్ రాయండి కాంట్ యూ ఎనాయెన్స్ ఇంపేషెన్స్ గురించి చెప్తే కాంట్యూ రాయండి ఇంకా మనం ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకోండి మైండ్ యూర్ బిజినెస్ కాంట్ యూ కాంట్యూ ఓన్ అంటే కాంట్యూ రాయండి మెయిన్ మైండ్ యూవర్ బిజినెస్ కాబట్టి ఇట్లాగా మనం ఏం చేస్తామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ని చూస్తాం ఐ థింక్ ఇంపరేటివ్లో లాస్ట్ పాయింట్ ఏంటంటే లెట్ 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 అనేది ఇంపరేటివ్లో లాస్ట్ పాయింట్ యాక్చువల్గా లెట్ పక్కన ఆబ్జెక్ట్ వస్తుంది ఎప్పుడైనా అంటే లెట్ పక్కన ఐకి బదులుగా లెట్ మీ లెట్ పక్కన ఉయ్కి బదులుగా లెట్ అజ్ లెట్ పక్కన చూడండి హిమ్కు బదులుగా లెట్ హిమ్ లెట్ పక్కన హెర్కి బదులుగా లెట్ హెర్ లెట్ పక్కన దేకి బదులుగా లెట్ దెమ్ లెట్ పక్కన అదర్ సింగులర్స్ ఏ వచ్చినా లెట్ ఇట్ రాస్తాం ఫ్లోరల్స్ ఏ ఏవచ్చ అర్థం రాస్తాం ఇవి లెటర్తో వచ్చేవన్నమాట ఇందులో ఒక్క లెటర్స్ తప్పిస్తే ఒక్క లెటర్స్ తప్పిస్తే దేనికైనా పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఓంట్ యూ రాసేయండి లేదా లేదో యూ రాసేయండి పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ స్టేట్మెంట్ అయితే విల్ విల్యూ రాసేయండి సేమ్ సేమ్ రూలే ఒక లెటర్జ్కి తప్పిస్తే విల్యు ఓంటూ రాసేయండి ఒక లెటర్జ్కి తప్పిస్తే విల్యూ ఓంటీ రాయండి మెయిన్ విల్యూ రాసేయండి లెటర్తో ఏదొచ్చినా లెట్ హిమ్ గో విల్ చూడండి లెట్ దమ్ సిట్ విలూ ఆర్ ఒంట్యూ ఒంటూ కూడా రాసుకోవచ్చండి ఫ్యావర్బుల్ వర్డ్ ఏంటంటే విల్యూ రాస్తుంటా అనమాట చూడండి లెట్ దమ్ వెయిట్ లెట్ దమ్ సిట్ లెట్ మీ స్టాప్ రైటింగ్ యూ రాస్తుంటా మరి లెటర్స్ వచ్చినప్పుడు మాత్రము షెల్వి రాయాలి లెటర్స్ వచ్చినప్పుడు స్పీకర్ కూడా ఇన్క్లూడ్ అవుతాడు మిగిలిన వాటిలో స్పీకర్ ఇంక్లూడ్ అవడు లెటర్స్ వచ్చినప్పుడు ఏమో స్పీకర్ ఇన్క్లూడ్ అవుతాడు స్పీకర్ ఎప్పుడైతే ఇన్క్లూడ్ అయ్యాడో మనకి ఏంటంటే ఖచ్చితంగా స్పీకర్ ఇన్క్లూడ్ అయ్యాడంటే మనము సజెస్ట్ చేసినట్టు అనమాట ప్రపోజ్ చేసినట్టు అనమాట ఇలా లెటర్స్ అనేది సజెషన్ లేదా ప్రపోజ్ అని చెప్తుంది లెటర్జ్ ఇండికేట్ సజెషన్ ఆర్ ప్రపోజల్ గుర్తుపెట్టుకోండి లెటర్జ్ అనేది సజెషను లేదా ప్రపోజల్ చెప్తుంది అంటే స్పీకర్ కూడా ఇన్క్లూడ్ అవుతాడు కాబట్టి ఈ లెటర్జ్ వచ్చినప్పుడు వి రాయాలి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా షెల్వీ రాసేయాలి లెటర్స్తో ఏదొచ్చినా షెల్వి రాయాలి ఎందుకంటే సైజ్ చేస్తారు ప్రపోజ్ చేస్తాడు స్పీకర్ కూడా ఇన్క్లూడ్ అవుతాడు కాబట్టి ఉయ్యి అనేది రాయాలి ఫ్లోరల్ ఇద్దరును అక్కడ లెజనరు స్పీకర్ ఇద్దరు ఫ్లోరాలు ఫ్లోరాలు స్పీకర్ ఇంక్లూడ్ అవుతాడు ఫస్ట్ పర్సన్ ఇంక్లూడ్ అవుతాడు అందుకే ఫస్ట్ పర్సన్లో ఫ్లోరాల్ రాయాలి లెటర్స్ బీ యునైటెడ్ షల్వి లెటర్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ చూడండి ఇక్కడ ఒక్కోసారి లెటర్స్కి బదులు లెట్స్ అంటాడు షార్ట్ ఫామ్లో లెటర్స్కి బదులు లెట్స్ అంటాడు లెట్స్ అన్న షార్ట్ ఫామ్ అనమాట లెటర్స్ ఫుల్ ఫామ్ అనమాట లెట్స్ వాచ్ మూవీ షెల్వి చూడండి ఇక్కడ లెటర్తో మనం ఇది జాగ్రత్తగా తీసుకోవాలి ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా అంటే ఒక్కోసారి ఇచ్చేసి ఐ థింక్ ఐ గస్ ఇలాంటి క్లాస్తో ఒక సెంటెన్స్ ఇస్తాడు అప్పుడు రెండో క్లాస్కే మన క్వశ్చన్ ట్యాగ్ రాయాలి ఎగ్జాంపుల్ చూడండి ఇవి కాకుండా ఇవి కాకుండా ఎంపరేటివ్ సెంటెన్స్లు అయిపోయినాయి ఐ థింక్ అనే దాంతో ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చాడు అనుకుందాం ఐ థింక్ ఆర్ రైట్ రైట్ ఇక్కడ ఐ థింక్ యు ఆర్ రైట్ రెండు క్లాజులు ఉన్నాయి ఐ థింక్ ఒక క్లాజ్ కానీ ఐ థింక్ తర్వాత వచ్చే క్లాజ్ కేక రాయాలి ఐ థింక్ తర్వాత వచ్చే క్లాజ్ కేకు రాయాలి కాబట్టి ఆర్ ఆర్ఎన్ యూ చూడండి ఆర్ ఆర్ఎన్ యూ ఐ థింక్ షీ హాజ్ గాన్ ఇక్కడ హ్యాజ్ హక్జర్ హ్యాజ్ అండ్ షీ చూడండి అట్లాగే రెండు క్లాజులు ఉన్న వాక్యాలు ఉంటాయి రెండు క్లాజులు ఉన్న వాక్యాలు చూడండి ఒక సబార్డినెట్ క్లాజు ఒక మెయిన్ క్లాజు ఉంటుంది ఒక సబార్డినెట్ క్లాజు ఒక మెయిన్ క్లాజుల్లో మళ్ళీ ఆ పాయింట్ మనం క్లియర్గా చెప్పుకున్నాం క్లాజుల దగ్గర ఆ విషయాన్ని క్లియర్గా చెప్పాం సబార్డినెట్ క్లాజు మెయిన్ ఏదో ఒక సబార్డినెట్ కంజెక్షన్ ఉంటుంది సబార్డినెట్ కంజెక్షన్ ఉంటే సబార్డినెట్ క్లాజ్ అవుతుంది మెయిన్ క్లాజ్ ఉంటుంది రెండు కలిపి ఒక సెంటెన్స్గా ఇస్తాడు ఐ వర్క్ వెల్ దే విల్ ఎప్రిషియేట్ మీ ఇఫ్ ఐ వర్క్ వెల్ దే విల్ ఎప్రిషియేట్ మీ గమనించండి ఐ వర్క్ వెల్ దే విల్ ఎప్రిషియేట్ మీ ఇక్కడ వచ్చేసి ఐ వర్క్ వెల్ ఐ వర్క్ వెల్ ఇది సబార్డినేట్ క్లాజు సబార్డినట్ కంజెక్షన్ ఉంది కాబట్టి దే విల్ అప్రిషియేట్ మీ ఇది మెయిన్ క్లాజు సబార్డినేట్ కంజెక్షన్ ఉంటే సబార్డినేట్ క్లాజు సబ్జెక్ట్తో మొదలైతే మెయిన్ క్లాజు క్వశ్చన్ ట్యాగు మెయిన్ క్లాజ్కే ఉండాలి సబార్డినెట్ క్లాజ్ కొండకూడదు అందుకే ఇక్కడ దే రాయాలి దే రాయాలి ఐ వర్క్ వెల్ దే విల్ ఎప్రిషియేట్ మీ అంటే ఓంటదే ఓంటిదే రాయాలి చూసుకోండి జాగ్రత్తగా